పుట్టుకతోనే అంగవైకల్యమున్నా అందరిలా కుంగిపోలేదు తనలా ఉన్న వారందరికీ తోడుగా నిలవాలనుకున్నారు అందుకోసం ఓ పరిశ్రమను స్థాపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాద్ లోని మలక్పేటకు చెందిన చంద్రకాంత్ సాగర్ ఓ కంపెనీ ప్రొడక్ట్స్ కు ఉత్పత్తిదారుడిగా పనిచేసిన చంద్రకాంత్ సాగర్ సొంతంగా పర్యావరణ హిత సంచుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు స్వయం ఉపాధితో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు ప్లాస్టిక్ సంచులను నిషేధించడం కోసం పర్యావరణ హిత సంచుల తయారీ ఉత్పత్తులను ఆయన తయారు చేయడం ప్రారంభించారు ఇప్పుడు దాన్ని విస్తరించేందుకు మల్కాపురంలో కొత్త పరిశ్రమను నెలకొల్పుతున్నారు అందులోనూ దివ్యాంగులకే అవకాశం కల్పిస్తానంటున్నారు విధి వెక్కిరించినా తలగ్గలేదు కుంగిపోలేదు తనను పుట్టించిన ఆ దేవుడికే సవాల్ విసిరాడు కదలడం మెదలడం రాకున్నా చేతి వేళ్ళనే అస్త్రాలుగా మలుచుకొని సొంతంగా కంపెనీలను స్థాపించే స్థాయికి ఎదిగాడు దివ్యాంగుడిని అయినంత మాత్రాన తన విజయాలను ఎవరూ ఆపలేడంటున్నాడు హైదరాబాద్ చాదర్ఘాట్కి చెందిన చంద్రకాంత్ సాగర్ తనకే కాదు తనలాంటి ఎంతోమంది దివ్యాంగులకు సైతం ఆయన ఉపాధి కల్పిస్తున్నాడు ప్రస్తుతం మనతో చంద్రకాంత్ సాగర్ ఉన్నారు సార్తో ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి అంటే మిమ్మల్ని చూసిన తర్వాత కానివ్వండి మీతో మాట్లాడిన తర్వాత కానివ్వండి మాకు చాలా సంతోషంగా ఉంది ఒక కొత్త ఎనర్జీ ఇచ్చినట్టుంది ఏంటి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఎన్ని విజయాలు సాధించారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా అనిపిస్తుంది అది సార్ నాకు చంద్రకాంత్ సాగర్ నేను ప్రణవ్ ఎంటర్ప్రైజ్ కంపెనీ నుంచి స్థాపించాను నాన్ ఓవెల్ బ్యాగ్స్ నాన్ ఓవెల్ బ్యాగ్స్ ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ సర్జికల్ బెడ్షీట్ సర్జికల్ మాస్క్ నేను ఇండస్ట్రీ రన్ చేస్తున్నాను సార్ ఓకే ఏంటి సార్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఒక కేటీఆర్ అంటే మినిస్టర్ కేటీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు ఇంతమంది చేత కీర్తించబడుతున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకంటే ఒక ఇలా విజయాన్ని సాధించడానికి అలా కారణాలు ఏమని భావిస్తున్నారు ఓకే సార్ సో గుడ్ నేను ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది ఇంకా నేను సాధించాలి చాలా లక్ష్యాలు నా గోల్స్ చాలా ఉన్నాయి ఓకే నేను ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని చెప్పి నా ఎయిమ్స్ అంటే ఏంటి సార్ అంటే మీరు జనరల్గా ఫస్ట్ నుంచి ఇట్లానే ఉన్నారా ఏంటి మీకు ఉన్నటువంటి లోపం ఏంటి ఎట్లా ఎస్ సార్ బై బర్త్ డిఫరెంట్ లేబుల్ పర్సన్స్ ఓకే అంటే ఏ వ్యాధితో బాగా పడుతుండేవారు జనటిక్ డిసఆర్డర్స్ ఓకే అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇంత ముందు ఉండేనా ఏంటి అసలు ఎవరికి ఇంతకుముందు ప్రాబ్లం లేదు అంటే ఏంటి సార్ అంటే ఈ జెనెటిక్ డిజార్డర్ అంటే ఏంటి మీరు ఎట్లా కదలడం వెదలడం అంటే మీ పనులు మీరు చేసుకోగలరా ఎట్లా ఏంటి అదర్స్ ఓకే రైట్ చెప్పండి సార్ అంటే మీరు ఏం చదువుకున్నారు ఏంటి ఎట్లా స్టార్ట్ చేశారు కెరీర్ మీ ఇండస్ట్రీలకు రావడానికి అలా కారణాలు ఏంటి సార్ యాక్చువల్గా నేను చదువుకుంది ఇంటర్ డిస్కంటిన్యూ సార్ టెన్త్ వరకు రెగ్యులర్గా అయిపోయింది ఇంటర్లో డిస్కంటిన్యూ అయింది తర్వాత మనము ఇంట్లో ఉండి కంప్యూటర్ యానిమేషన్స్ ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది తర్వాత టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్త్ వరకు ఎఫ్ఎం చేసే ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ మ్యానుఫ్యాక్చర్ డిస్ట్రిబ్యూషన్స్ సూపర్ స్టాకెస్ సిఎండ్ ఇవన్నీ మేము రన్ చేసుకుంటూ వచ్చాము తర్వాత టూ థౌజండ్ నైన్టీన్త్ నుంచి ఇది ఒకది మార్కెటింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ మార్కెటింగ్ జాబ్ వర్క్ బేస్ మీద వేరే ఇండస్ట్రీని లీజ్ తీసుకొని మనం రన్ చేయడం అయ్యింది వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తే రా మెటీరియల్ ఇస్తే వాళ్ళు ఎన్ ప్రోడక్ట్ చేసి మాకు ఇస్తే మేము మార్కెటింగ్ చేసేదాన్ని ఇప్పుడు అది చూసి మాకు ఎఫ్టీసీసీఐ ఉంచి మాకు అవార్డు అన్నమాట అప్పుడు మాకు కేటీఆర్ గారిని కలిసి మేము రిక్వెస్ట్ చేస్తే కేటీఆర్ గారు మాకు ల్యాండ్ అలాట్మెంట్ కోసం జేసీ రంజన్ని రిఫరెన్స్ చేస్తే మాకు టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ఫైవ్ నాట్ స్క్వేర్ యాక్స్ మాకు ల్యాండ్ అలాట్మెంట్ అయ్యింది ఇప్పుడు దాంట్లో మేము ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఎక్కడ సార్ ఎక్కడ ఉంది దండో మల్కాపూర్ టెక్స్టైల్ పార్క్ ఓకే ఏంటి సార్ అంటే ఇండస్ట్రీ ప్రత్యేకత ఏంటని చెప్పుకోవచ్చు ఏం తయారు అయిపోతున్నారు సార్ మేము అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ ఓవెన్ షాపింగ్ బ్యాగ్స్ అండి ఇంకా సర్జికల్ బెడ్షీట్స్ సర్జికల్ మాస్క్ ఇవి మేము మ్యానుఫ్యాక్చర్ చేయగలం ఇంకా ఫ్యూచర్లో మేము ఇంకా దాంట్లో ఎక్కువ ప్రోడక్ట్స్ లాంచ్ చేసి ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ మనం లాంచ్ చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని మా లక్ష్యం సార్ ఓకే అంటే ఇప్పుడు దాంట్లో అంత దివ్యాంగులే ఉంటారా ఎంప్లాయీస్ ఏంటంటే సార్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే మొత్తం డిజేబుల్ పర్సన్స్ని నేను ఐఆర్ చేద్దాం అనుకుంటున్నాను ఎట్లా మాకు రిక్వైర్మెంట్ పెరుగుతుంటే అట్లా ఎట్లా మేము ఐఆర్ చేద్దామని మాకు కొన్ని సార్ మ్యాన్ ఆఫ్ పీరియడ్లో ఒక ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఐఆర్ చేయాలని ఉన్నాను డిసార్డర్ డిజార్డర్ ఉన్న వాళ్ళు చాలామంది నార్మల్గా లైఫ్ సాగితే బాగుంటుంది అని అనుకుంటుంటారు మీరు ఎందుకంటే ఇది ఛాలెంజింగ్ ఫీల్డ్కి రావాలి ఇండస్ట్రీ స్థాపించాలని ఎందుకు అనిపించింది సార్ మీకు ఎట్లా సార్ మన లైఫ్ అనేది పెద్ద ఛాలెంజింగ్ సార్ కాబట్టి మనము ఒక అచీవ్ చేయాలని చెప్పి అందట్లాగా ఉండడం కాదు మనం ఏదైనా డిఫరెంట్గా చేయాలి ఒక పది మందికి ఒక పది నార్మల్ పర్సన్స్కి ఇతని చేసామో మనం ఎందుకు చేయదు అందరూ ఎంప్లాయ్గా ఉందమో ఎంప్లాయర్గా మారాలని చెప్పి గోల్ అండి తీసుకొని ఒక రన్ చెప్పారు దాంట్లో తయారు సార్ దాంట్లో కూడా సేమ్ ఇవే ప్రోడక్ట్స్ ఇప్పుడు నాన్ ఏ బ్యాగ్స్ డి కట్ బ్యాగ్ అని డబ్ల్యూ కట్ బ్యాగ్ అని బాక్స్ బ్యాగ్ అని చెప్పి షాపింగ్ బ్యాగ్స్ అని చెప్పి సర్జికల్ బైట్స్ అని సర్జికల్ మాస్క్ అని ఇవి తయారు చేస్తున్నాము రేపు ఫ్యూచర్లో అయితే మాకు ఇంకా మేము ఆల్రెడీ డిఆర్డితో అయి ఉన్నాము ఓకే ఫ్యూచర్లో మేము బయోడిగ్రేబుల్ కూడా చేయాలని ప్లాన్ ఉందన్నమాట మేము యాజ్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఎలా ఎలా మాకు గ్రోత్ ఉంటే అట్లా మేము చేస్తాము మీరు మీకు వాళ్ళకి తెలిసిన షాపింగ్ మాల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ మీకు మా మాకు సపోర్ట్ చేసి మాకు ఓదార్ ఇప్పిస్తే కూడా మేము చేయగలుగుతాం అనమాట ఓకే అంటే ఎట్లా సార్ అంటే మీరు దివ్యాంగుల్ని హైర్ చేసుకుని అని చెప్పారు కదా సో ఇలాంటి టైప్స్ వాళ్ళు మీ దగ్గర ఉన్నారు వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారు ఎంత డిఫికల్టీ ఏంటంటే ఎట్ ప్రజెంట్గా ఓన్లీ నేను ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి ఇస్తున్నాను విజువల్ సాలరీస్కి ఎట్లా అయితే వీళ్ళకి నేను ట్రైన్ చేసి చేయలేను ప్రజెంట్గా ఓన్లీ ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళే మేము హయర్ చేసుకుంటున్నాం ఓకే ఎలాంటి పనులు చేస్తుంటారు సార్ జనరల్గా వాళ్ళు వాళ్ళు మిషన్ మేజ్ చేస్తారు వాళ్ళు మార్కెటింగ్ కూడా మేము హయర్ చేద్దామని చూస్తున్నాము మార్కెటింగ్ కూడా పెడుతున్నాము ప్లస్ ఆపరేటింగ్లో కూడా వాళ్ళే ఉన్నారు ఓకే ప్యాకింగ్ కానీ ఆపరేటింగ్ కానీ అన్ని సెక్షన్లే హయర్ చేస్తాం ఓకే సో అంటే మీరు ఎట్లా ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్ అంటే ఈ స్థాయికి రావడానికి చిన్నప్పుడు కానివ్వండి స్కూల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఏమన్నా అనిపించేదా నేనే ఎందుకు ఇట్లా ఉన్నాను ఏంటి అని అలానే ఇప్పటికీ మా ముందే మేము నేను చదువుకున్నంత డిఫరెంట్ లెబుల్ స్కూల్ని చదివాను వెకేషన్ పద్మతి స్కూల్ హైట్ నగర్లో ఓకే స్కూల్ ఏజ్ మొత్తం అక్కడనే జరిగింది ఇంటర్ వచ్చేసి మేము ఇక్కడ నల్గొన్న క్లాస్లో జాయిన్ అయ్యాను డిస్కంటిన్యూ చేసి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ద్వారా డిస్కంటిన్యూ చేయడం జరిగింది చాలామంది దివ్యాంగులు మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ పొందేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఎవరికైనా సరే ఎట్లా అంటే మనకు ఒక గోల్ అనేది పెట్టుకొని దాని దగ్గరగా మనము పే చేసుకోవాలన్నమాట ఓకే అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎవరైనా లాగా ఉండేనా సార్ ఎట్లా ఎట్లా మోటివేట్ అయ్యారు మీరు మనకి మెయిన్గా నా ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఇద్దరు సార్ స్టీఫెన్ యాకింగ్ ఒకళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం వైపు అంటే ఆ ఇండస్ట్రీని స్థాపించాలని మీకు ఎందుకు అనిపించింది సార్ దానివల్ల ప్లాస్టిక్ వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డ సందర్భాలలో అట్లా ఏమున్నాయా ప్లాస్టిక్ వల్ల ఇబ్బంది పడింది కాదు చూస్తున్నాం దానివల్ల ఎన్ని డిసాడ్వాంటేజెస్ ఉన్నది ప్లాస్టిక్ ద్వారా అని చెప్పి అట్లా మనము మనం చేసే పని సమాజానికి ఉపయోగపడాలి ఎట్ ద సేమ్ టైం మన సొసైటీకి కూడా మనము ఏమైనా చేయాలి అని చెప్పి మనము ఈ లైన్లోకి రావడం జరిగింది ఇప్పుడు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి సార్ దాని పేరు ఏంటి ఎప్పుడు కంప్లీట్ కాబోతుంది ఎప్పుడు ఆపరేషన్లో సార్ నెక్స్ట్ మంత్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది సార్ నెక్స్ట్ మంత్ మాకు ఇనాగ్రేషన్ అవన్నీ వెంటనే మనకు ఆపరేషన్ స్టార్ట్ అయిపోతుంది ఈ వర్క్ చూసి బాగా మెచ్చుకున్న వాళ్ళు కానివ్వండి మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చిన ఏమైనా ఉన్నాయా మాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది కేటీఆర్ గారు కేటీఆర్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు ల్యాండ్ అలాట్మెంట్లే కాకుండా కూడా మనకు గ్రాంట్ ఇచ్చారు థర్టీ త్రీ పర్సెంట్ గ్రాంట్ ఇచ్చారు తర్వాత కన్సెక్షన్ కూడా మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కన్సెక్షన్ ఐలాండ్ నుంచి మాకు ఇప్పించారు సపోర్ట్ చేశారు మాకు ఇమైగ్రేషన్ అప్పుడు కూడా సన్ని ఇన్వైట్ చేస్తున్నాము ఓకే మని చెప్పారు అట్లనే మన యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు ఓకే సపోర్ట్ చేసి చాలామంది మాకు మా ఒక ప్రయాణంలో మాకు తోరం ఇలాగా ఉన్నారన్నమాట మీరు అనుకున్న కంపెనీ పెట్టారు నెక్స్ట్ టార్గెట్ ఏంటి నెక్స్ట్ ఈ కంపెనీ కొద్దిగా అచీవ్ చేసినాక మనం ఒక ఎన్జిఓ స్థాపించి ఓకే ఒక ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకు ఒకది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి నాకున్న కదా ఒక ఎన్జిఓ స్థాపించి అట్లా మాకు ఉంది ప్లాన్స్ ఉన్నాయన్నమాట ఒక మనం ఆర్ఫెన్ హోమ్ క్రియేట్ చేయాలి దివ్యాంగుల కోసం ఎస్పెషల్లీ ఓకే ఒక ఆర్ఫెన్ హోమ్ పెట్టేసి ఎవరికన్నా ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఉంటే ఎడ్యుకేషన్గా సపోర్ట్ చేయడము ఫుడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఫేస్ డిస్ట్రిబ్యూషన్స్ అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి ఉంది అనమాట మమ్మల్ని మాతో ట్రావెల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు సార్ మా వచ్చేసి మా మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ టూ అండి ఓకే మా ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా మా డీటెయిల్స్ అన్నీ ఉంటుంది ఓకే మన కాంటాక్ట్ చేయడం కావాలి మాతో ట్రావెల్ అయ్యి రావాలనుకుంటున్నాను కలిసి చేయాలనుకున్న వాళ్ళకి ఎవరైనా ముందుకు రమ్మంటారా ఎట్లా అయ్యింది ఆల్వేస్ వెల్కమ్ సార్ ఒక వాలంటరీగా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు మాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలనుకున్నా మీ ముందుకు మా ముందుకు వచ్చి మా మా బిజినెస్లో కానీ ఎలాంటి మాత్రం ట్రావెల్ అనుకున్న వాళ్ళకి వాలంటరీగా కానీ ఒక కంపెనీ ద్వారా కానీ మా ఒక గ్రోత్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మన కాంటాక్ట్ కావచ్చు సార్ మా టీం వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు మా మా నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ టూ మా వెబ్సైట్ వచ్చేసి ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ డాట్ ఇన్ ఓకే సో ఇప్పటివరకు మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి సార్ మాకు వచ్చేసిన ఇప్పటికే మాకు ఎఫ్టీసీ సైడ్ నుంచి అవార్డు వచ్చింది ఇంకా పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాళ్ళు కూడా మాకు అవతారు లతరాజా ఫౌండేషన్ కూడా గా చూసుకున్నట్లయితే తనకు ఉన్నటువంటి ఈ శారీరక సమస్యలు తన విజయానికి ఏమాత్రం అడ్డుకాలని చంద్రకాంత్ సాగర్ గారు అయితే నిరూపిస్తున్నారు తనలాంటి ఎంతోమంది దివ్యాంగుల కోసం వాళ్ళందరికీ ఉపాధి పొందడానికి వాళ్ళందరికీ ఉపాధి కల్పించడానికే తాను ఈ ఫీల్డ్లోకి వచ్చానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఇక తాను మొత్తం మీద చూసుకున్నట్లయితే దివ్యాంగుల కోసం ఒక ఎన్జిఓ స్థాపించాలని వాళ్ళ కోసం ఒక ఆర్ఫనేజ్ హోమ్ను కూడా స్థాపించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నారు చంద్రకాంత్ సాగర్ గారు సో ఇప్పటివరకు అంటే అన్ని సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళే ఎలాంటి పనులు చేయకుండా ఉన్నటువంటి రోజుల్లో ఒక అంగవైకల్యాన్ని జయించి ఒక ఇండస్ట్రియలిస్ట్గా ముందుకు సాగుతున్నటువంటి చంద్రకాంత్ సాగర్ గారి జీవితం ఒక మంచి ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకున్నట్లయితే చంద్రకాంత్ సాగర్ గారు ఎంతో మందికి రకాలుగా ఆదర్శంగా నిలుస్తున్నారు విడోజాని రాజుతో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్